हेलो अंडी, वेलकम बैक टू मै चैनल। नेम मी रचिता। ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నేను ఒక టాపిక్ పైన డిస్కస్ చేయాలనుకుంటున్నాను అండ్ కొన్ని నా పర్సనల్ విషయాలు కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను వీడియోస్ కోసం చాలా అంటే చాలా కష్టపడతాను. ప్రతి యూట్యూబర్ కి తెలుసు ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో. అండ్ నేను కూడా చాలా కష్టపడతాను, స్పెషల్లీ ఫర్ ద డ్రైవింగ్ వీడియోస్. డ్రైవింగ్ వీడియోస్ కోసం మనము రోడ్ పైన షూట్ చేయాలి, మనం ప్లాన్ చేసుకోవాలి. రోడ్ పైన షూట్ చేయాలంటే చాలా డేంజర్, ఎవరు వస్తున్నారా లేదా, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందరు వెళ్ళిపోయిన తర్వాత షూట్ చేయాలి అనేది చాలా, అసలు అలాంటి ప్లేస్ దొరకడం, వెతకాలి, ఇదంతా అనేది చాలా డేంజరస్ థింగ్ అండ్ చాలా కష్టం కూడా. అలాంటిది నేను నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతారో, అక్కడ నాకు డ్రైవింగ్లో ఈ ప్రాబ్లం అవుతుంది, నాకు ఈ ప్రాబ్లం అవుతుంది అంటే వాళ్ళకి ఒక్కొక్క కామెంట్ పైన నేను వీడియోస్ అనేది రెగ్యులర్గా చేయడం అనేది జరిగింది. మీరు నా సబ్స్క్రైబర్ అయితే కనుక మీకు తెలుసు, ఫస్ట్ నుంచి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళకి ఇవన్నీ విషయాలు తెలుసు. నేను చాలా డ్రైవింగ్ వీడియోస్ నవి వైరల్ అయ్యాయి, ఇంకా కొన్ని యూస్ఫుల్ టిప్స్ చెప్పాను, బ్యూటీ టిప్స్ చెప్పాను అండ్ మీరు అడిగే పింపుల్స్ది కానివ్వండి అండ్ మేకప్ వీడియో కానివ్వండి, కొన్ని కొన్ని చిన్న చిన్న ఛాలెంజెస్ వీడియోస్ కూడా చేశాను. అండ్ ఈరోజు నేను కాటక పెట్టుకున్నాను కదా, ఇది కూడా కవిత గారు, నా సబ్స్క్రైబర్, తన కమెంట్ చేశారు. కవిత గారు మీరు అన్నారు కదా, మీరు ఆక మీరు ఒకసారి కాటక పెట్టుకోండి అనేసి ఈరోజు నేను కాటక పెట్టుకున్నాను మీకోసమే. ఓకేనా? సో యాక్చువల్లీ ఏంటంటే, కవిత గారు నాకు ఏమని కమెంట్ చేశారంటే, ఒక కమ్యూనిటీ పోస్ట్లో నేను కాటక పెట్టుకొని ఇట్లా కమ్యూనిటీ పోస్ట్లో నేను పెట్టానన్నమాట, అక్క మీరు కాటక పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తున్నారు, ఒక వీడియోలో నా కోసం కాటక పెట్టుకొని చేయరా అని అన్నారనమాట కవిత గారు. వీడియో మీకోసమే, అంటే ఈ కాటక నేను మీకోసమే పెట్టుకున్నాను, ఎలా ఉంది అనేసి కూడా మళ్ళీ కమెంట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, నేను నాకు వీడియోస్ చేయడం అనేది హాబీ అయిపోయింది, అలవాటు అయిపోయింది. ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకోవడం అనేది నాకు అలవాటు అయిపోయింది. అండ్ కొన్ని డేస్ నుంచి నా డ్రైవింగ్ వీడియోస్ అనేటివి రావట్లేదు, ఎందుకంటే ఆ రోజు నేను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మీకు ఒక వీడియో పెట్టాను కదా, సమ్ ఏదో తెలియకుండా ఏమైందేమో నా ఫోన్ ఫార్మాట్ అయిపోయింది అండ్ చాలా వరకు నా వీడియోస్ అనేటివి షూట్ చేసి పెట్టుకుని ఎడిట్ చేద్దాం అని అనుకున్న వీడియోస్ అనేటివి డిలీట్ అయిపోయాయి. అండ్ ఈ మధ్య రిలీజ్ చేస్తున్న ప్రతి వ్లాగ్ వచ్చేసి నిన్న మొన్న అలా షూట్ చేసుకున్న వ్లాగ్సే, అంతే. ఇంకా నేను ఇలా మీతో డైరెక్ట్ మాట్లాడి కూడా చాలా తక్కువ, అంటే చాలా తక్కువ వీడియోస్లో నేను డైరెక్ట్ వస్తున్నాను అనమాట, ఎక్కువ వ్లాగ్స్ కానీ ఇలానే చేస్తూ ఉన్నాను. సో అందుకనేసి నావి కొన్ని ఫీలింగ్స్ అనేటివి ఉన్నాయి, అది నేను మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియోలో వచ్చాను. ఫ్రెండ్స్ ఏమైందేమో నా ఫోన్ అయితే ఫార్మాట్ అయిపోయింది అండ్ చాలా వరకు వీడియోస్ అనేటివి డిలీట్ అయిపోయాయి, కొన్ని ట్రాష్లో దొరికాయి కానీ మ్యాక్సిమం డిలీట్ అయిపోయాయి. కాబట్టి నేను ఈ మధ్య వ్లాగ్స్ షూట్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, నా వ్లాగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ ఉంది, చాలా మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి. అండ్ రిలేషన్షిప్ గురించి కూడా మీరు చాలా బాగా చెప్తున్నారు రజిత గారు అనేసి కూడా నాకు కామెంట్స్ పెడుతున్నారు. అండ్ ఒక్కరోజు కూడా నేను వీడియో చేయకపోతే రజిత గారు మీరు వీడియో ఎందుకు పెట్టలేదు అని కూడా అడుగుతున్నారు. సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నా లైకర్స్ కోసం, నా పర్సనల్ థింగ్స్ కూడా కొన్ని నేను షేర్ చేసుకుంటున్నాను, నన్ను లైక్ చేసే వాళ్ళ కోసం. నన్ను లైక్ చేసే వాళ్ళు కూడా కొంచెం మంది ఉన్నారు, సో నియర్లీ 20K సబ్స్క్రైబర్స్ నన్ను లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఒకరికి ఇద్దరికి నచ్చకపోతే దానికి నేను ఏమీ చేయలేనమాట. మీ పర్సనల్ థింగ్స్ అంటే ఈ కొన్ని రోజుల నుంచి ఒక పర్సన్ అనేది నా పైన నెగిటివ్ కామెంట్ అనేది చేస్తున్నాడు, నేను కొన్నిసార్లు లైక్ తీసుకున్నాను, వేరే వేరే నేమ్ మార్చి కూడా అతను కామెంట్ చేస్తున్నాడు అనమాట. కొన్నిసార్లు నేను లైక్ తీసుకున్నాను కానీ ప్రతి పాజిటివ్ కామెంట్కి ఎలాగైతే మనం పాజిటివ్గా తీసుకుంటామో నెగిటివ్ కామెంట్కి కూడా మనం రియాక్ట్ అవ్వాలి అనేసి నాకు అనిపించింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెగిటివ్ కామెంట్స్కి అస్సలు రియాక్ట్ అవ్వను, చీ పోరాన్ అనే ఆ వీడియో అది సారీ ఆ కమెంట్ అనేది డిలీట్ చేసేస్తాను. అసలు 1% కూడా నేను అస్సలు రియాక్ట్ అవ్వను అనమాట ఇలాంటి వాళ్ళ గురించి, ఎందుకంటే యూట్యూబ్ 1 ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత పాజిటివ్తో పాటు ఒక కుక్క అనేది మొరుగుతూ ఉంటుందన్నమాట. బోబో ఏనుగులు పోతే కుక్కలు మొరుగుతాయి అంటారు కదా, అలా ఉంటాయి అనమాట. ఓకేనా? అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం పట్టించుకోవద్దు. కాకపోతే రెగ్యులర్గా కంటిన్యూగా పిన్ చేస్తూ ఉంటే వాళ్ళని ఏం చేయాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిగ్గు ఉండాలి ఎవరైతే ఇలా నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు కదా, ఎందుకంటే ఒక్కసారి మీరు జెన్యున్గా ఆలోచించండి, ఒక అమ్మాయి బయటికి వచ్చి ఒక సోషల్ మీడియాకి వచ్చి నాకు వచ్చిందో రాందో ఎంతనో నాకు వచ్చిన వరకు
ఏదో కొంచెం నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. దాంతో పాటు నా నన్ను లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. నా పర్సనల్ థింగ్స్ అనేటివి వాళ్ళతో చిన్న చిన్న విషయాలు షేర్ చేసుకుంటాను. వాళ్ళతో నేను కాంటాక్ట్ అవ్వాలనుకుంటాను, అంటే వాళ్ళతో ఇంకా కొంచెం ముందుకి రిలేషన్షిప్ పెంచుకోవాలనుకుంటాను. ఎందుకంటే మనం సొసైటీలో ఉన్నాం, మనం హ్యూమన్ బీయింగ్స్, అందరితో కలిసి ఉండాలి. మనం ఏదన్నా పుట్టినందుకు ఏదో ఒక్క చిన్న మంచి పనన్నా చేయాలి అన్న ఉద్దేశం నాది. ఎందుకు బాబు నీకు అంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది నా వీడియోస్ పైన? సో అతను ఒక పర్సన్ అనేది చాలా నెగిటివ్గా కామెంట్ చేసింది అనమాట. అంటే బ్యాడ్ లాంగ్వేజ్ కాకుండా ఆయన ఏమని కమెంట్ చేశాడంటే, ఆయన పేరు వచ్చేసి సిబిఎం సిబిఆర్ అంట, సిబిఎం సిబిఆర్. సో ఇంకొకటి ఏంటంటే, ఆయన కార్ సింబల్ అనేది పెట్టుకున్నాడు. మీకు కమెంట్ ఇక్కడ మెయిల్లో ఉంది, నేను స్క్రీన్ షాట్ తీసాను అనమాట, మెయిల్ చూపిస్తున్నాను. సిబిఎం సిబిఆర్ ఇది నేను ఇక్కడ ఒకసారి స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. వీడు ఏమని కమెంట్ చేశారంటే, ఈ వీడియో చూసాక నేను అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను, ఇలాంటి వాళ్ళు నాకు సబ్స్క్రైబర్స్ వద్దు. నన్ను లైక్ చేసి ఒకవేళ నాలో ఏమైనా తప్పు ఉంటే ఇది మార్చుకోండి రచిత గారు అంటే, ఆబ్వియస్లీ ఐ విల్ టేక్ ఇట్. ఆయన అంట థంబ్నైల్ చూసి మరీ క్లిక్ చేశాడంట. నా సోది వీడియోస్ చూడడానికి అతని దగ్గర టైం లేదంట. సోది వీడియోస్ చూడడానికి నీ దగ్గర టైం లేదు, ఓకే. కానీ మరి నువ్వు థంబ్నైల్ చూసి నేను క్లిక్ చేశాను అంటున్నావు. థంబ్నైల్ పైన అండ్ టైటిల్లో మేము క్లియర్గా రాసి పెట్టాం కదా, యాష్ బ్లాగ్ అనేసి. టైటిల్ చూసాక నీకు ఇది సోది వీడియో అని నీకు అనిపించలేదా? చూసిన తర్వాత అనిపించిందా? అంటే టైటిల్ చదివిన తర్వాత ఇది యూస్ఫుల్ వీడియోనా, సోది వీడియోనా, ఇది బ్లాగా, ఎవ్రీథింగ్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. బ్లాగ్ అన్నప్పుడు ఖచ్చితంగా అది సోది వీడియోనే ఉంటుంది. అండ్ చాలామంది ఈ సోది వీడియోస్ చూడడానికి లైక్ చేస్తున్నారు, అంటే బ్లాగ్స్ చూడడానికి చాలా లైక్ చేశారు. ఎందుకంటే మనం కొంచెం క్లోజ్గా మాట్లాడినట్లు అనిపిస్తుంది, మనం ఇష్టపడే వాళ్ళ యూట్యూబర్స్తో మనం కొంచెం క్లోజ్గా మాట్లాడినట్లు అనిపిస్తుంది. అండ్ నేను కూడా నా సబ్స్క్రైబర్స్కి నేను కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నాను. ఫ్రెండ్స్ మీరు ఇలా అన్నారు, అలా అన్నారు, నేను ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, మీరు ఇది అడిగారు కదా, ఈ వీడియో నేను చేస్తున్నాను అనేసి బ్లాగ్లో నేను చెప్తూ ఉంటాను. సో నాకెందుకో మీతో క్లోజ్గా అయినట్టు అనిపిస్తుంది, కానీ కొందరికి ఇది ఎందుకో సోది వీడియో అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏమని చెప్పారు, కర్మరా బాబు ఈ యూట్యూబ్ వాళ్ళు అంట. అంటే నేను ఒకటి అంటున్నాను, లేడీస్కి ఇలా యూట్యూబర్స్కి విమర్శించే బదులు, ఏ యూట్యూబర్కైనా విమర్శించే బదులు, ఎందుకు బాబు నీకు అంత టైం లేనప్పుడు ఇంత పెద్ద చాటభారతం రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? నా వీడియో కంప్లీట్గా చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? అండ్ టైటిల్ చదివిన తర్వాత కూడా అది సోది వీడియో అని నీకు అర్థం కాలేదా? చూసిన తర్వాత అర్థమైనా? చాటభారతం రాయడానికి నీకు టైం దొరికిందా? అండ్ ఇంకొకటి, మీ వీడియోస్ వల్ల మాకు ఎలాంటి యూస్ కానీ లాభం కానీ లేదు అంట. వీడికి ఒక్కడికే లాభం లేదు, వీడికి ఒక్కడికే యూస్ లేదు. మరి చాలా వైరల్ వీడియోస్ ఉన్నాయి కదా, డ్రైవింగ్ వీడియోస్, ఈవెన్ నేను రేకులపైకి ఎక్కి డాంబర్ షీట్స్ వేశాను కదా, ఆ వీడియోస్కి పిచ్చి పిచ్చి కామెంట్స్, అసలు ఎంత మంచి మంచి కామెంట్స్ అంటే, ఎంత మంచి, అసలు నేనే షాక్ అయినా ఇంతమందికి ఈ ప్రాబ్లం ఉందా, వా నా వీడియో ఎంతమందికి యూస్ఫుల్ అవుతుందా, అసలు డాంబర్ షీట్స్ వేసుకోవాలన్న ఐడియా కూడా చాలామందికి లేదు. అలాంటిది ఎక్కడ దొరుకుతాయి అక్క, మేము తెచ్చుకోవాలనుకుంటున్నాను అనేసి చాలా కామెంట్స్ వచ్చాయి. పిచ్చి కామెంట్స్ కాదు, అంటే విపరీతంగా కామెంట్స్ వచ్చాయన్నమాట. అది ఇంకా నా డ్రైవింగ్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్. కిచెన్ ట్రిక్స్, నేను గ్యాస్ క్లీనింగ్, బర్నర్స్ క్లీనింగ్ వీడియోస్ లింక్ అనేది నేను కింద షేర్ చేస్తాను, నా వైరల్ వీడియోస్ చూడండి. ఎంత మంచి రెస్పాన్స్ ఉంది, ఎంతమంది యూస్ఫుల్ వీడియోస్ అన్నారు. నా మోటివేషనల్ వీడియోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి. అవన్నిటికి ఏమంటారు మరి, ఎలాంటి యూస్ఫుల్ థింగ్, ఈయనకు ఒక ఆయనకు లేకపోతే నేనేమీ చేయలేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పిండేమో చెబుతున్నాను, ఏంది రోజు రోజుకి సోది చెబుతున్నారు అంట. ఆబ్వియస్లీ నేను రోజు రోజుకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోది చెప్తున్నాను అంటే నేనేది చెప్పాలనుకుంటున్నానో అది చెప్తున్నాను. వినేవాడికి అది సోది ఉండొచ్చు, అండ్ నన్ను ఇష్టపడే వాళ్ళకి అక్క మీరు ఇంత చిన్న వీడియో చేశారంటే కొంచెం పెద్ద వీడియో చేయండి అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి, మరి దానికి ఏమంటారు? సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇలా కామెంట్ పెట్టే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి ఆలోచించండి. ఇట్లా లేడీ ఒక లేడీ వచ్చి బయటికి వచ్చి సోషల్ మీడియాలో తనకు వచ్చిందో రాందో ఒక చిన్న వీడియో చేస్తుంది, మీరు ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు, మీకు ఎందుకంత విమర్శించడానికి నేనే దొరికిందా? కర్మరా బాబు అంటే మరి మీరు అంత మీరు వ్యతిరేకించాలి అంటే గవర్నమెంట్కి వ్యతిరేకించండి. మనకి
చాలా విషయాలలో కొన్ని డిపార్ట్మెంట్స్ మనకి చాలా లాస్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఎన్ని రోజులైంది, స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులైంది, ఇన్ని రోజుల తర్వాత కూడా మనం ఇంకా ట్యాక్సెస్ అనేవి పే చేస్తున్నాం. ఎందుకు పే చేస్తున్నాం, గవర్నమెంట్కి ఎందుకు క్వశ్చన్ వేయరు మీరు అలాంటివి ఎందుకు చేయరు? ఈ యూట్యూబర్స్ కింద కామెంట్స్ అనేవి ఫ్రీగా పెట్టడానికి వచ్చేస్తుంది అనేసి లేడీస్ని విమర్శించుకుంటూ రాయడం కాదు. అలాంటి గవర్నమెంట్కి అనేది మీరు వ్యతిరేకించండి. అంటే కొన్ని ఫీల్డ్స్లో కొందరు సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంత ప్రాబ్లం అయింది, కరోనా వ్యాధి వచ్చి అసలు జాబ్స్ లేవు, ఏం లేవు, అట్లాంటప్పుడు మనకి కరెంట్ బిల్ విపరీతంగా వచ్చింది. ఆ 1 మంత్ గవర్నమెంట్ అనేది కరెంట్ బిల్ రద్దు చేసిందా, చేయలేదు. అలాంటి వాళ్ళకి మీరు ఎందుకు ప్రశ్నించారు, గవర్నమెంట్కి ఎందుకు నిలదీయారు, మాకు ఇట్లా చేయండి అని? వాళ్ళు ఇవన్నీ చేయరు. లేడీ యూట్యూబర్స్ ఫ్రీగా దొరికారు కదా, వీళ్ళకి ఏదో నెగిటివ్ కామెంట్ పెడదాం అనేసి పెడతారనమాట. కామెంట్ పెట్టే ముందు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఆలోచించండి ఫ్రెండ్, నేను ఫ్రెండ్గానే చెప్తున్నాను, ఆలోచించండి ఎక్కడ విమర్శించాలో అక్కడ విమర్శించును, అక్కడ విమర్శించు. మేము క్యాజువల్గా వీడియోస్ ఎందుకు చేస్తామంటే మా హాబీ అది, అది నా జాబ్ కూడా, నేను అలానే చేస్తాను వీడియోస్. ఓకేనా? నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, నువ్వు చూడకుంటే నాకు ఇంకా మంచిది. ఓకేనా? ఎందుకంటే నీకు ఇష్టం లేని యూట్యూబర్ వీడియోస్ చూడడం కూడా నీకు ఎందుకు, అది అనమాట. ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో సారీ ఈ కమెంట్ చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, మై హేటర్స్ ఆర్ మై మోటివేటర్స్ అనిపించింది. అండ్ నా హేటర్స్ ఆల్రెడీ నా ఫ్యాన్స్ అయిపోయారు, కాబట్టి నాకు కొత్త హేటర్స్ కావాలి అనిపిస్తుంది అనమాట. నా ఎనిమీస్ ఆల్రెడీ నాకు ఫ్యాన్ అయిపోయారు, అందుకనేసి ఇంత పెద్ద చాటభారతం రాశారు. నేను 110% రాసిస్తాను, వీడు నా ఎనిమీ అనమాట, హీఈస్ నాట్ మై సబ్స్క్రైబర్. ఇంతకు ముందు కూడా ఒక యూట్యూబర్ నాకు ఏమని చెప్పారంటే, 10K సబ్స్క్రైబర్స్ నాకు కంప్లీట్ అయింది అంటే, అవునా నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని చెప్పాను అనమాట. ఆయనకి 18K సబ్స్క్రైబర్స్ ఉండే అనమాట. అయితే వాడు ఏమన్నాడంటే నాకు, 18K సబ్స్క్రైబర్స్ నన్ను నువ్వు క్రాస్ చేస్తావా, కలలు కంటున్నావా అన్నాడు. వాడికి ఇప్పుడు 18K సబ్స్క్రైబర్సే ఉన్నారు, నాకు 19K అయ్యారు, కానీ వాడికి ఇంకా 18K సబ్స్క్రైబరే ఉన్నారు. ఛానల్ నేమ్ కూడా మార్చేసుకున్నాడు అనమాట, అండ్ సబ్స్క్రైబర్స్ని కూడా హైక్ చేసేసాడు. మేబీ ఆయన కూడా ఉండొచ్చు, అండ్ చెప్పలేము, నా హేటర్స్ ఆర్ మై మోటివేటర్స్ అంటాను కదా. మీలాంటి వాళ్ళ కోసమైనా కానీ ఇలాంటి సోది వీడియోస్ నా సబ్స్క్రైబర్స్కి దగ్గర అయ్యే లైవ్ వీడియోస్ కూడా చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది అనమాట. నేను యూస్ఫుల్ వీడియోస్ చాలా చాలా ప్లాన్ చేశాను, కానీ నా డేటా డిలీట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇంకా ఏమన్నా మీ మైండ్లో ఉంటే కనుక నాకు చాలా చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి, రజిత గారు ఈ వీడియోస్ చేయండి, ఆ వీడియోస్ చేయండి అనేసి. మీ అందరి కామెంట్స్ నా మైండ్లో ఉన్నాయమంట, స్పెషల్లీ అబౌట్ ద డ్రైవింగ్ వీడియోస్ నేను ఖచ్చితంగా 1 by 1 ఫిలప్ చేస్తాను. తొందరలోనే హైదరాబాద్ వెళ్తాను, బండి తెచ్చుకుంటాను అనమాట. అది ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలా నెగటివ్ కామెంట్ పెట్టే వాళ్ళు ప్లీజ్ కొంచెం ఆలోచించి బుర్ర ఉపయోగించి కామెంట్ అనేది పెట్టండి. అండ్ ఎక్కడ విమర్శించాలో విమర్శించే చోట్లు చాలా ఉన్నాయి, మేమే దొరకలేదు నీకు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఏమైనా చేయొచ్చు. నువ్వు ఇన్స్టాగ్రామ్లో, నువ్వు ఫేస్బుక్లో ఏం పోస్ట్ చేస్తున్నావు నేను వచ్చి చూడట్లేదా, మరి నేను పోస్ట్ చేస్తుంటే నీకెంత అంత బాధ అవుతుంది. నన్న లవ్లీ సబ్స్క్రైబర్స్, నన్ను లైక్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం నా పర్సనల్ థింగ్స్ నేను హ్యాపీగా షేర్ చేసుకుంటా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు కళ్ళు మూసుకో, అది చూసుకోకు వీడియో. ఓకేనా? సరే ఫ్రెండ్స్, నా ఫ్రస్ట్రేషన్ అంతా బయటికి వెళ్ళిపోయింది. సో అది అనమాట ఈరోజు వీడియో వచ్చేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నా వీడియోస్కి చాలా చాలా మంచి మంచి కమెంట్స్ వచ్చాయి. అండ్ కొందరు నేమ్స్ అయితే ఇక్కడిక్కడనే ఉన్నాయి, కానీ నేమ్స్ అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు అందుకనేసి. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను. ఇలా కుళ్ళుకునే వాళ్ళు ఉన్నారనేసి నాకు నిజంగా 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 చాలా సిగ్గుగా ఉంది, అండ్ కొంచెం హ్యాపీగా కూడా ఉంది. నా పైన ఏడ్చే వాళ్ళు నా ఫ్యాన్స్ లాగా మారిపోయారు, కాబట్టి నాకు ఇంత టైం తీసుకొని ఇంత పెద్ద చాటభారతం మెసేజ్ అనేది పంపించారు. సో ఐ నీడ్ కొత్త హేటర్స్. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై ఫర్ నౌ. మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను, బాయ్.
सो फ्रेंड्स मरी ఒక మంచి వీడియో తో కలుస్తాను అదేంటి అంత సౌండ్ యాక్చువల్లీ ఏంటంటే బయట నుంచి మరి ఒక మంచి వీడియో తో కలుస్తాను అంటే తొందరగా కలవండి అనేసి బయట నా ఫ్రెండ్ అన్నమాట తన రిప్లై ఇస్తుంది సో సోది కామెంట్స్ పెట్టే వాళ్ళు ఇదేంటి పూలేసి కొడుతున్నారు ఎవరు అది చూసారా మా ఫ్రెండ్ వచ్చేసి పూలేసి కొడుతుంది సోది కామెంట్స్ పెట్టే వాళ్ళు అని చెప్పంగానే అదే అన్నమాట మా ఇంట్లో సంగతి ఇలా ఉంటుంది వీడియో షూట్ చేసేటప్పుడు పూలతో కొడుతుంటారు బయట ఏమో కామెంట్స్ ఏమో ఇలా పెడుతుంటే ఇంట్లో వాళ్ళు ఇలా పూలతో కొడుతుంటారు అన్నమాట